हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे मंची हेयर पैक तैयार ई जेल खच्चितंगा हेयर की रास्ते 100% हेयर लो प्रति समस्या पोतुंदी चाला चाला मंची रिजल्ट वस्तुंदन्नमाट इप्पुडु वरकु चेप्पिन पैक्स अन्नितिलो कूडा इदी ओक बेस्ट पैक अन्नमाट काबट्टी तप्पकुंडा लेडीस अयिना जेंट्स अयिना एवरैना सरे जिट्टु समस्यलतो बाधपडुतुन्नारो वाळ्ळु खच्चितंगा ई विधंगा ट्राई चेयंडि 100% चाला बागुंटुंदन्नमाट चूसारु कदा ई विधंगा तयारु चेसिन ई जेल नि మీ హెయిర్ మొత్తానికి రాసుకొని వాష్ చేసుకుంటే ఖచ్చితంగా మీ హెయిర్ అనేది ఒక్క వెంట్రుక కూడా ఊడదన్నమాట అలాగే ఏంటంటే హెయిర్ అనేది పాడవకుండా ఆరోగ్యంగా ఉండడానికి అలాగే కుదుళ్ళ దగ్గర కూడా చక్కగా బలంగా ఉండడానికి జుట్టు అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందన్నమాట ఇదైతే గనుక కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసి ఈ వీడియోలో ఎలా అయితే చెప్తున్నానో సేమ్ అదే విధంగా మీరు తయారు చేసుకొని యూస్ చేయండి 100% చాలా బాగుంటుంది హెయిర్ అనేది చాలా మంది అబ్బాయిలు కూడా జుట్టు ఊడిపోతుందని చెప్పేసి బాధపడే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి టిప్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మనకి కావాల్సిన ఏంటంటే మెంతులు అన్నమాట మెంతులు అయితే గనుక ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి మనం ఈ ప్యాక్ ని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలన్నమాట కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు మెంతులు అయితే గనుక సరిపోతుంది మెంతులు అనేవి డ్యామేజ్ అయిన హెయిర్ ని రిపేర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే మీ జుట్టులో ఉన్న ప్రతి సమస్యను పోగొడుతుందన్నమాట అంటే జుట్టులో ఉన్న డాండ్రఫ్ గాని దురద గాని ఇలాంటి ఉన్నా సరే అలాగే చాలా మందికి జుట్టు అనేది జిడ్డుగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ జిడ్డు జంతాలని పోగొట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే చాలా మంది ఏంటంటే చిన్న వయసులోనే తల జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ మెంతులు అనేవి తల జుట్టు సమస్య అనేది పూర్తిగా పోగొట్టేసి జుట్టు అనేది చక్కగా నల్లగా ఒత్తుగా మందంగా పెరిగేలా చేయడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట ఈ రోజుల్లో చాలా మంది జుట్టు దువ్వుకుంటేనే చాలా వరకు హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట అది చూసి చాలా మంది బాధపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చక్కగా మెంతుల్ని యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మెంతుల్ని అయితే కనుక ఒక 2 స్పూన్ల వరకు తీసుకోవాలంటే ఒకవేళ మీ హెయిర్ ఇంకా లాంగ్ అయితే కనుక మినిమం 3-4 స్పూన్స్ అయినా సరే తీసుకోండి తర్వాత ఈ విధంగా మీరు మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ మనకి కావాల్సింది కరివేపాకు అన్నమాట కరివేపాకును కూడా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని తీసుకోండి కరివేపాకు అనేది కూడా మనకి జుట్టు చక్కగా పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి చాలా రకాల ఔషధ గుణాల్లో కూడా కరివేపాకును యూస్ చేస్తూ ఉంటారు హెయిర్ కి సంబంధించిన వాటిల్లో కూడా కాబట్టి మనకి కరివేపాకును యూస్ చేయడం వల్ల నేచురల్ గా మన హెయిర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ప్రతి ఒక్క సమస్యని పోగొడుతుంది జుట్టు తెల్ల జుట్టు సమస్యని పోగొడుతుంది అలాగే బాగా సన్నగా తోకలాగా ఉంటుందన్నమాట చాలా మందికి జుట్టు అనేది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా యూస్ చేయడం వల్ల చక్కగా మందంగా ఒత్తుగా పెరుగుతుంది అలాగే ఏంటంటే జన్మలో మీకు ఒక్క వెంట్రుక కూడా ఊడదన్నమాట ఇది గనుక యూస్ చేయడం వల్ల హెయిర్ కి కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే గనుక మీరు కరివేపాకుని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని తీసుకోండి చూసారు కదా ఈ విధంగా మనం కరివేపాకును కూడా తీసుకున్నాం మనం ఇందులో యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఖచ్చితంగా హెయిర్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ అనేది ఒత్తుగా నల్లగా పెరిగేలా చేయడానికి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వేసుకోండి ఏది కూడా స్కిప్ చేయకుండా మీరు అయితే కనుక వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కరివేపాకును గుప్పెడి వరకు తీసుకొని ఇందులోకి వేసేసుకొని వాటర్ ఏమి కలపకోకుండా మామూలుగా మీరు మిక్సీ వేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ మనకి కావాల్సిన ఏంటంటే అవిసె గింజలు అవిసె గింజల్లో ఏంటంటే విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఏంటంటే మన తలపై ఉన్న ఫ్రీ రాడికల్స్ ప్రవాహాన్ని తగ్గించడానికి అలాగే వేగంగా జుట్టు అనేది పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీంట్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇవేంటంటే జుట్టు మీద మనకి స్కాల్ఫ్ మీద ఏంటంటే మంటను తగ్గించి జుట్టు పెరుగుదలను అలాగే జుట్టు అనేది ఒత్తుగా నల్లగా పెరిగేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు అవిసె గింజలు ఏంటంటే ఆల్ఫా లినోలేనిక్ యాసిడ్ అనే ఆమ్లాలు కూడా ఉంటాయన్నమాట ఇవి ఏంటంటే మన జుట్టులో ఉన్న పొడిబారడానికి కానీ వీటిని పోగొట్టడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది జుట్టు అనేది చాలా చాలా బలంగా ఉంటుంది అలాగే అవిసె గింజల్లో ఏంటంటే తేమ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఇవి మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయన్నమాట కుదులు అనేవి చాలా స్ట్రాంగ్ అయిపోయి చక్కగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి ఎటువంటి సమస్య ఉన్న పోగొట్టడానికి తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి తర్వాత మనం తీసుకున్నాం కదా అవిసె గింజలు అయితే కనుక ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి ఈ విధంగా అవిసె గింజలు అయితే కనుక ఈ వాటర్లో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట కొంచెం వేడైన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ రెండింటిని మిక్స్ చేసుకొని మిక్సీ వేసింది అది కూడా వేసేసుకోవాలి
వేసేసుకున్న తర్వాత మనకి ఇది చక్కగా జిగురు ఫామ్ లో వచ్చేంత వరకు మినిమం ఒక 5 నిమిషస్ అయినా సరే బాగా మరిగించుకోవాలన్నమాట. వాటర్ అనేది మనకి చక్కగా జిగురు లాగా తయారవుతుంది. అలా జిగురుగా రావడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది, హెయిర్ కూడా ప్రతి సమస్య పోయి ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరైతే గనుక లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక 2-3 మంత్స్ ట్రై చేయండి. 2-3 మంత్స్ తర్వాత ముందు ఎలా ఉంది మీ జుట్టు అనేది ఒక పిక్ తీసుకోండి. అలాగే తర్వాత యూస్ చేసిన తర్వాత 2-3 మంత్స్ తర్వాత ఎలా ఉంది మీ హెయిర్ అనేది కూడా అదొక పిక్ తీసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారన్నమాట, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనకి జిగురు ఫామ్లోకి రావాలన్నమాట. ఎక్కువ టైం ఏం పట్టదు, మినిమం 5 మినిట్స్లోనే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మనకి ఇందులో వేసుకున్న గుణాలన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా జిగురులాగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. లేదనుకుంటే మనకి రసం అనేది రాదు, ఎందుకంటే బాగా జిగురుగా అయిపోతుంది. తర్వాత ఈ విధంగా ఒక క్లాత్లో వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనకి చక్కగా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇదే అన్నమాట మనం హెయిర్కి యూజ్ చేసేది 100% అన్నమాట. ఖచ్చితంగా మీ హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఎవరైతే జుట్టు సమస్యలు పూర్తిగా పోవాలి అనుకున్నారో వాళ్ళు అశ్రద్ధ చేయకోకుండా ఈ వీడియోలో ఎలా అయితే చెప్పానో సేమ్ అదే విధంగా మీరు తయారు చేసుకొని వాడి చూస్తే రిజల్ట్ అనేది 100% మీరు చూస్తారన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకున్న మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ రేటే, అలాగే న్యాచురల్వి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే కనుక ఈ విధంగా తయారు చేసుకున్నది మీ హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకోండి. కుదుళ్ళకి బాగా అప్లై చేసుకోవాలన్నమాట, మొత్తం కుదుళ్ళు మొత్తానికి అప్లై చేసి ఒక 5 మినిట్స్ అయితే కనుక బాగా మసాజ్ చేసుకోండి. 5 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే హెయిర్ మొత్తానికి బాగా రాసేసుకోండి. కుదుళ్ళ నుంచి చివళ్ళ వరకు బాగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని మినిమం ఒక 2 అవర్స్ అనే సరే ఉంచుకోండి. 2 అవర్స్ ఉన్న తర్వాత మంచి షాంపూతో, అంటే హెర్బల్ షాంపూతో కానీ కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేయండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం పాయలు విడదీస్తూ చక్కగా కుదుళ్ళకి బాగా అప్లై చేసుకొని మంచిగా తప్పకుండా ట్రై చేయండి. ఒక్క 3 మంత్స్ వాడి చూస్తే 3 మంత్స్ తర్వాత ఒక్క వెంట్రుకు కూడా ఓడదన్నమాట. జుట్టు అనేది చాలా నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా సరే చాలా మంచి రిజల్ట్ రావడానికి ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా కుదుళ్ళకు అప్లై చేసి మొత్తం జుట్టుకంతగా అప్లై చేసుకొని మీరు మంచిగా 2 అవర్స్ తర్వాత తలస్నానం చేసేయండి. ఇలా వారానికి కనీసం ఒక 2 రోజులైనా సరే చేస్తూ ఉంటే 3 మంత్స్లో మీ జుట్టు అనేది చాలా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.